హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 75,000 మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందుకే అందరు బామ కావాలి, అయ్య కొడుకులు కావాలి, కన్నీళ్ళు తీయ విడుదల కావాలని అంటారు బామ. దేవుడు సంతానం అయింది, మనం ఏమి చేద్దాం అమ్మా? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు మగవాళ్ళు మన కొడుకులు అనుకుందాం, ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మన బిడ్డలు అనుకుందాం. రేపటి కాలం మనం కాలం చేస్తున్నాడు, ఈ ఊళ్ళో దానం చేయరా అమ్మా? ఇప్పుడు పిల్ల లేని వల్ల ఏం చేద్దాం అమ్మా? అయ్యో నాదా, మన గర్భస్థాన కొడుకులు లేరు, బిడ్డలు లేరు అంటే బామా, నువ్వు కొడుకుల మీద కోరికలు పెట్టుకోకు, బిడ్డల మీద భ్రమలు పెట్టుకో. పట్నం మీద ప్రజలే మన కొడుకులు అనుకున్నావు, పట్నం మీద ప్రజలే బిడ్డలు అనుకున్నావు అన్నావు. పట్నం మీద ప్రజలు మన కొడుకులు ఎట్లయితారు అయ్యా? పట్నం మీద ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారు అయ్యా? పరైన పుర్రైన తన సేన వండాలి, గుడ్డైన గూనైన తన కడుపు తనకు వండాలి. పరైవాన సేనల 10 కోట్లు వండినా మనకేవు రాదు, గుమ్మడి వండినా మనకేవు రాదు. మన సేనల ఇరిసిన వడన ముద్దు, కొంచెం వండినా ముద్దు అంటారు. కాకి పిల్ల కాకే ముద్దు, పిట్ట పిల్ల పిట్టకే ముద్దు అంటారు. నాదా ఈ పిల్ల తీపి రాదో, కన్న కడుపు తీపి గొప్పది అంటారయ్యా. అదో పండుల పండు తల పండు గొప్పది అంటారు, దూలముల దూలమే ముక్కు దూలం గొప్పదం అంటారు. ప్రజల కొడుకులు గారు, ప్రజల బిడ్డలు గారు, మరి ఎన్ని రోజులకున్నా కావాలను మూసేది కొడుకులు, కన్నీళ్లు తీసేది బిడ్డలు. నాదా ఏది ఏమైనా మంచిది, 60 ఏళ్ళకే చైతన్యం, 70 ఏళ్లకు తచ్చున్నావు నాదా. భగవంతుడు భజనలు చేసి కొడుకుల బిడ్డల వరం వేసుకున్నావేరా? మనం పూజల పోదామంటున్నావు బండి కట్టవయ్యా అని ఆ తల్లి చూడు కలకల కలకల కంటి తడబెట్టంగా. పూజలకు పోదామయ్యా అమ్మా, ఏడేడవు నాగా బండ్లు తయారు అయిన అటువంటి తనాలు వేసిన తల్లి తయారైంది. అల్లల్ల పుల్లల్లో ఆ కొప్పు సౌరాలు కొప్పుల్ల మల్ల గుప్పించి పెట్టుకోని అమ్మా, భర్త ఉన్న బేటికైనా బలవస్తాయి నడమ్మా. చెప్ప
చాలా అందంగా భార్య చాలా అందంగా ఉన్నది అబ్బా చీర నిర్మణ కట్టుకోవంటే అటు చిన్నపేరు చీర కట్టుకోని ఇక ఊళ్ళకెళ్ళి అత్త అంటే ఈ ఊళ్ళో ఉన్న మంది అంతా ముక్కలేసుకుంటారా చాలా అందం దక్కున్నదని చాలా అందంగా ఉన్నది ఇలా చీర చాలా అందమైన సీరి మంచిగా చాలా అందం అంటే మంచిగా న్యూ స్టైల్ గా న్యూ స్టైల్ అంటే అరే కొత్తగా అంటే కొత్తగా అంటే నైస్ గా నైస్ అంటే ఎట్లా మంచిగా ఓ మాసాలు కొత్తగా అంటే కాదే న్యూ స్టైల్ అంటే కదా మంచిగా అంటే కాదే ఏదన్నా ఒక్క ఒక్కడికి అత్తది ఒక్కటి మంచి స్టైల్ ఉన్నదా తొడిచిపోయేదానికి అవన్నీ వాడికి రోజు కట్టుకున్న సీరే కట్టుకునే వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు రోజు ఒకటే సీరే మీద ఉండే వరకు మందిన ఆ సౌతులు పేర్లు పెట్టవచ్చు మందిన సౌతులు అంటే మొక్కలు అంటారు ఏ తీ పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సీర మీద కనబడవాడివి నీ మొగడు నిన్ను తీసుకొని బండి మీద బైక్ మీద కూర్చుండే పెట్టుకొని ఆ ఉజరాబాద్ కూడా జమ్మికుంట కన్నా కూడా బర్కాల కన్నా కూడా హన్మకొండ కన్నా కూడా వరంగల్ కన్నా మీరిద్దరాల మొగలు ఓనే కూడా ఎప్పుడు ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకురానే తీసుకోడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకోనే తీసుకోడా అని మందిన ఆ సంవత్సరం పేర్లు పెట్టబట్టి అయ్యో పాపం పాడవడా మందిని చూడబోతున్నావు ఆ సక్కదనమే నా ఇంట్లో నా ఇంట్లో నా ఒన్ను చూడబోతున్నావు ఈ సక్కదనమే నా ఇంట్లో పాడకావు చూడబోతున్నావు కాదు అట్లా ఉదాహరణ మాట ఉంటాను ఇంట్లో చూడబోతున్నావు ఈ సక్కదనమే నేనేం చెయ్యాలి నేను కిరాణం షాపింగ్ చేసిన ఒకటే సీరా మా అవ్వగారి ఇంటికి పోయిన ఇదే సీరైన వాడితే మా అక్కేళ్ళ ఇంటికి పోయిన ఇదే సీరైన వాడితి ఎప్పుడు ఏ పనికి పోయినా ఏం చేసినా ఒకటే సీరైన ఉండేవాడిది అని నేను బాగా ఆలోచించిన ఆలోచించంగా నాకు ఒకటి గుర్తుకొచ్చింది మా అవ్వగారు వెతిన గుండి అమ్ము నిండా అగ్నిప్తలు పోసుకొని ఇంట్లోకి పోయి అటు ఇటు నూక్కొని కట్టుకొని వచ్చా చేసుకున్నా లేక అట్లా హైరన్ చేసుకొని కట్టుకొని వస్తున్నాను మీ అవ్వ చెప్పింది అయ్యా ముసలానికి మొక్కాలి గుణానికి ఎక్కడయ్యా మరి బండి కట్టినవు మరి ఎట్లేవి మన కోయి వేరే కోయి సన్నగా మంచిగా తయారు చేసినావు కోయి ఎందుకు దీపాలు తీసిన అవి అడ్డమైన పుడుగు పొలాలు దిండి దిండి మొత్తం ఖరాబ్ అయిన కోయి ఖరాబ్ అయినాయి కొంచెం ఎన్ని ఎకరాల దిండితో పాలు పట్టి మధ్యలో నడతాయి కదా శరణి భార్య భర్తలైనా ఏడు తీగ పనులు ఏడు నాగ పనులు మూడు ఏళ్ళ 21 నాగ బండి కట్టుకొని ఇళ్లలో ఉన్న ధనవంతు తీసి పనులలో పోసుకోరి ఇళ్ళన్నీ రుసులు గొలుసులు సాగుతున్నాయి పనులు శాపంతులోలే భగవంతుని పూజలకు పోతాండ్రు వాళ్ళో ఆగో సంబరపడుకుంటా సంతోష పడుకుంటానమ్మ బయలు వెళ్ళిండ్రు దేవా వాళ్ళు అత్త
ఎక్కడ పండగ కనబడితే అక్కడ భగవాన్ చాలా ఒప్పుతాను. అమ్మ ఊరంది మారంది తిరగబట్టే రావాలు, ఊరంది మారంది కాశీ కాళేశ్వరమైన తిరగబట్టే రావాలు, కాశీ కాళేశ్వరమైన దేవుడు కలి ఎప్పుడు లేడు, మతలోని దేవుడు మాట ఎప్పుడు లేడు. భగవంతు ఎవరేది పాపం నేనే ఊయేసిన, తాగే బావుల మన్ను పోసిన, తినే తల్లి చేసిన, పెరిగే పిల్లలు నెత్తి కొట్టిన, గుమ్మలు నిచ్చల్లి వేసి పుల్ల దొంగలు ఇచ్చిన, అడవిలోకి వెళ్ళి పోతా అంటే రాను 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 రాను, అచ్చగల్లకు పుచ్చగల్లకు ఉద్యోగి సన్నాసులకు, అరదేశకి పరదేశకు దాణాలు పెడతాను, ధర్మాలు పెడుతున్నారమ్మ. వాళ్ళు దానాధరు వాళ్ళు వాళ్ళు చెయ్యవచ్చే వాళ్ళు దానాధరు వాళ్ళు వాళ్ళు అయితే ఎందుకు కూర్చున్నావు అంటావు? ఏం చేయరా నేను, నేను ఒక సూటు తిరగదాను కాదు, నాలుగు సూట్లు తిరుగుతాండి, నాగా చేస్తాను కాదురా. ఎందుకు నాకు కన్నావు నీకు పెద్ద, ఏం చేయాలి పాలకి అన్నావు, మరి ఇదేమన్నా భూమి జాగరా? ఏది పది ఎకరాల భూమి నోడు, ఐదు ఎకరాలు పాలకిస్తానంటావు, మరి దీన్ని నేను పాలకిస్తా, మరి మీ ఎవరిస్తావా లేకపోతే మిషన్ ఎవరిస్తావురా? మరి బాధ ఎవరితో చూడు, వడవిలకి వెళ్ళి పోదా అంటే దేవుళ్ళ పూజలు పెడుతున్నారమ్మా, దానాలు చేస్తాను ధర్మాలు చేస్తాను, అచ్చేళ్ళు ఉచ్చేళ్ళు ఉద్యోగిస్తాను మాత్రకి, అవి ఎన్నో దానాలు చేస్తాను, ఎన్నో ధర్మాలు చేస్తున్నారమ్మా, ఎన్ని దానాలు చేసిన, ఎన్ని ధర్మాలు చేసిన, ఏ దానం అంటే పడతలేదు, ఏ ధర్మం అంటే పడతలేదు, అట్ల కొంత దూరమైన వెళ్ళిపోతారే ఏమో, అట్ల కొంత దూరమైన ఎదురుగడ్డాలెక్కినారు, ఎదురుగడ్డాలే వాళ్ళు ఎదురుగడ్డాలెక్కినారు, దేవతల పూజలైన దయ్యవచ్చిన వాళ్ళు, దేవుల పూజలైన దేవుల పూజలు చేస్తాను, కళ్ళ దేవుడు కలి ఎప్పుడు లేడు, మాత్రం దేవుడు మాడి ఎప్పుదలేదు, ఎన్ని దేవతల పూజలు చేస్తున్నా ఏ దేవుడు అత్తలేడు, సంతానం ఇస్తలేడు, అయ్యో ఆ బల్లు కొట్టుకొని వెళ్ళిపోతారే అమ్మో, ఆ బల్లు కొట్టుకొని అక్కడ ఆ పేరు ఇక్కడ ఏం పేరు రా, ఏం బండి ఎందుకు ఆపలే, ఓ ఈ అడవిలోకి వచ్చినాక ఓ తినడానికి కాదు, ఓ పండు అంటావు, ఎక్కడో పండు కాదు, అయ్యో గా పండు కాదు, పండు అంటే ఏం అనుకుంటే ఎక్కడికో పోతున్నావు, అయ్యో ఇంటికాంచెళ్ళి బయలుదేరి మీద కొట్టబట్టే కింద ధరని కాలబట్టే నిరువడ పడితే ఇక్కడ చెట్టు ఉన్నది చల్లగా కాసే బండుకొని పోదాము అంటన్నా, ఇక్కడ అడవిలో చెట్టు కింద పండు అంటావా, అడవిలో ఒక్కదాన్ని కాదు చూసి బురద పడ్డ పండుగలు మీద గురికి రావచ్చు,
నీ అక్క మళ్ళా నీ అండ్ల పెట్టి కొడతా. ఎలా పెడతావు? నోట కట్టె పెట్టి కొడతా. నోట పెట్ట ముక్కులు పెట్టుంటాయి, ఇంటి కొంటది. అద్దు అద్దు ముక్కులు అద్దు నోట అద్దు కానీ పోదాం పైగా పోదామా? ఈ పోదాం పమ్మని భార్య భర్తలు వాడికెళ్ళి పోతుర్రు. అడవిలకెళ్ళి పోతా అంటే వాళ్ళు వీడు తొవలు ఉండదు చూడమమ్మ. పాడబడ్డ గుడి కదా పడ్డది రామ్మా. ఆగో గుడిని కన్నులు చూసిన కన్న తల్లి అటువంటి ఆ తల్లి చూడు గుర సుందర దేవి. ఆగో అటువంటి నాదా గుడి వేటికెళ్ళిపోయి ఆ గుళ్ళ పూయలు కడదామాని అమ్మ గుడి ఉన్నా వేటికే వాళ్ళు వస్తాయి. ముచ్చాల పండ కొంగు వాటి గుడి లోపల కసుపు తీసి బయట వారవసనం. గుడివంత వలికి వచ్చి వెళ్ళి ముగ్గులు సింగి వెళ్ళి ముగ్గులు వేసి నిలబడ్డ అద్దాలు వెట్రిచ్చి మాకులు దాపి పంగు మండారి పారవోసి ఎదురు పండారి ఎదురు పోసి అయ్యో దేవుడు ఎందుకు ఇచ్చినావు మరి అటువంటి నా జన్మను. నాకు ఏ దేవుడు అన్నవచ్చు సంతాన ఫలం ఇచ్చిన ఇంటికి వదలకపోతే ఏ గుళ్ళ నా ప్రాణం తీసుకుంటానని. మరి సుందర గుళ్ళ శుద్ధి చేసి గంధాన గుళ్ళ గాలింపు చేసి పదెళ్ళ పబ్బది పట్టి ఐదెళ్ళ హారతి పట్టదమ్మా. అయ్యో నా యొక్క గుళ్ళల్లా ఏమ ఎత్తాయి ఐదెల్ల హారతులే హారతులు ఎక్కడ ఉన్నావు స్వామి? ఏ లోకాన ఎక్కడ ఉన్నా మా వేటికి వచ్చి మాకు సంతాన ఫలం కొడుకుల బిడ్డల వరమిత్తున తిరిగి ఇంటికి వెళ్ళొచ్చాం. తిరిగి ఇంటికి పోతాం, లేకపోతే ఇదే గుళ్ళల్లో మా ప్రాణం తీర్చుకుంటాం అని పదెళ్ల పబ్బది పట్టి ఐదెళ్ళ హారతి పట్టి ఆ భార్య భర్తలు అనగా పూజలు తండ్రే అమ్మా కలకల కంటి తడ పెట్టుకుంటా వల 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 తేరుకుంటా. ఓ దేవా నిన్నే మందు పరమాత్మనుకుందు కలలో నీతో నవనందు రాజన్న సమర కోడరుని అన్న రాజన్న సమర కోడరుని అన్న.
ఇక్కడ గదే పండుడా ఇక్కడ గదే పండుడా పన్నంగ పిల్లలు అవుతారా నేను మొక్కుతాను వంట వాడితే నాకు మంచిగా నిద్ర వచ్చింది మంచిగా గుళ్ళ మంచిగా సరిపెడతలేదు రెండు ఇత్తారు తింటి మంచిగా చల్లగా ఎచ్చగా నిద్ర నీకేం చూడలేదు నేనే తిన్నా మరి పంట వాడితే నేను తిన్నానా తిన్నే అవుతారా నువ్వు తిన్న తిండికి ఇట్నే ఉంటదా చెప్పరేములకి ఇచ్చినా ఉంటుంది తిన్న తిండి నాలుగు తిన్నదమ్మా జమ్ముకుంటే కదా కోడిగుడు పంచి రండి తింటది మాకు కొడుకుల బిడ్డల వల విత్తనం ఇంటి పోతాము లేకపోతే ఇదే గుళ్ళ మా ప్రాణం తీసుకుంటామని వాళ్ళు పూజలన్నా